అవసరమైతే కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని ఇతర ఖర్చులు తగ్గించుకొని అయినా అతి ముఖ్యమైనది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా ఐటీ రావాలన్నా వ్యవసాయం జరగాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా మనకు వచ్చే పన్నులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం. ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ దీని ఎంబడి ఒకటే రకంగా వాడారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. మాకు చేత కాదు, మేము చెయ్యం, మాకు తెలియదు, మాకు దూరదృష్టి లేదు, మాకు చేత కాదు. ఒకటే ఒక ఉదాహరణ అండి అధ్యక్ష, ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే అక్కడ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. అప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు అధ్యక్ష, 970 యూనిట్స్. అట్లనే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు, 957 యూనిట్స్. ఈ రోజు అధ్యక్ష 8 ఏళ్ళు అక్కడ కేంద్రం పరిపాలించింది, ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించింది. ఈ గడిచిన 8 ఏళ్ళు తెలంగాణ వినియోగించే తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు, 1156 యూనిట్లు పెంచగలిగింది. ఘనత వహించినటువంటి మోడీ గారు, ఇప్పుడు రఘునందన్ రావు గారు పొగిడినటువంటి మహత్తరమైన పేదల కోసం, ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెరుగుదల, ఇదేమో తెరుగుదల తెలంగాణ అధ్యక్ష నేను చెప్పింది. 970 నుంచి 2126 యూనిట్లకు మేము తీసుకుని పోయినా ఇది మేం చెప్పే లెక్క కాదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ప్రచురించే లెక్కనే ఇది, మా లెక్క కాదు. ఎట్ ద సేమ్ టైం 957 యూనిట్ల నుంచి కేంద్రం తీసుకుపోయి పెంచింది ఇప్పుడు 1255 అధ్యక్ష, జాతీయ సగటు. కేంద్రం పెంచింది 298 యూనిట్లు. తెలంగాణ ప్రభుత్వం తలసరి విద్యుత్ వినియోగాన్ని 1156 యూనిట్లు పెంచితే మహత్తరమైనటువంటి విశ్వగురు అని ప్రచారం చేసుకునేటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘనత, ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత కేవలం 298 యూనిట్లు మాత్రమే పెంచారు అధ్యక్షుడు.